అమరావతి ఉద్యమం కొన్ని గ్రామాల సమస్య, కొంతమంది రైతుల సమస్య, కొన్ని వేల ఎకరాల సమస్య కాదు. అమరావతి ఉద్యమం ప్రపంచంలో ఉండే కోట్లాది తెలుగు ప్రజల ఆకాంక్ష, గుండె చప్పుడు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. అంతేకాదు, అమరావతి కాదు కదా, పిడికిడు మట్టి కూడా తీసుకెళ్లలేరన్నారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా దగాపడ్డ రైతులు, దోపిడీకి గురవుతున్న ఆంధ్ర పౌరులు అనే పేరుతో మందడం శిబిరంలో అమరావతి ఐకాస ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 1200 రోజులుగా అమరావతి ఉద్యమం జరుగుతుంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నీవు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు అని అడగొచ్చు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్సీపీకి నేను దూరం జరిగినా 2 నెలల తర్వాత నన్ను పార్టీ సస్పెండ్ చేసింది. నాకు స్వేచ్ఛ వచ్చింది, అందుకే వచ్చా. అమరావతి రైతులు పాదయాత్ర చేసే సమయంలో, తన నియోజకవర్గంలో బస చేసిన సమయంలో అనుకోకుండా వారిని కలవడం జరిగింది. వారికి ఆ సమయంలో ఏ సహాయం కావాలన్నా తనను అడగమన్నా. అక్కడి నుంచి వచ్చేశా. అప్పుడే అన్ని టీవీల్లో, ప్రసార మాధ్యమాల్లో శ్రీధర్రెడ్డి అమరావతి ఉద్యమానికి మద్దతు అని ప్రచారం చేశారు. నాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నా. నేడు నేను ఓ వ్యక్తిని, ఎమ్మెల్యేని కనుక నా ఆశ, ఆకాంక్ష ఏకైక రాజధాని అమరావతి అని ఈ సందర్భంగా కోటంరెడ్డి స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో అమరావతి రాజధాని అనుకూల ప్రభుత్వం, కోట్లాది ప్రజల ఆశీస్సులు వచ్చిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రిని నేను కోరేది ఒక్కటే. తొలి అడుగు ఎక్కడ వెయ్యాలంటే, అమరావతి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన భారత జాతి ముద్దుబిడ్డల గుర్తుగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక చిహ్నం అమరావతిలో శంకుస్థాపన జరగాలని కోరుతున్నానన్నారు. ఇంకా అనేక విషయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో అమరావతి రాజధాని అనుకూల ప్రభుత్వం కోట్లాది ప్రజల ఆశీస్సులు అంటూ వచ్చిన వెంటనే ఆ యొక్క కాబోయే ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఒక్కటే. తొలి అడుగు ఎక్కడ వేయాలంటే, అమరావతిలో, అమరావతి ఉద్యమంలో అసూలు పాల్పోయిన, ప్రాణత్యాగం చేసిన భారత మాత ముద్దుబిడ్డలు వారందరి స్మారకార్థం స్మారక చిహ్నం, ప్రపంచంలోనే అతి పెద్దదైన స్మారక చిహ్నం ఈ అమరావతిలో శంకుస్థాపన జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఉద్యమం కొన్ని గ్రామాల సమస్య, కొంతమంది రైతుల సమస్య, కొన్ని వేల ఎకరాల సమస్య కాదు. అమరావతి ఉద్యమం ప్రపంచంలో ఉండే కోట్లాది ప్రజల, తెలుగు ప్రజల ఆకాంక్ష, తెలుగు ప్రజల గుండె చప్పుడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పి కోరుతూ, మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నా. జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, భారత్ మాతాకి. నేనే బాధపడ్డా, ఎందుకంటే ఈ రోజు కాదు, ఏ రోజైనా వ్యక్తిగా మీకు ఏంటి ఆకాంక్ష అంటే, అమరావతి ఏకైక రాజధాని, ఇది నా ఆకాంక్ష. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న కాబట్టి ఎందుకు జరిగిందో నాకు తెలియదు. అక్కడి నుంచి అమరావతి ఉద్యమకారులకి మద్దతు కాదు కదా, మానవత్వంతో సంఘీభావం తెలియజేసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా కష్టాలు ప్రారంభమయ్యి. అయినా నేనేం భయపడటంలే. ఎందుకు భయపడటం లేదంటే, ఈ యొక్క చరిత్ర, మనం ఎంతకాలం జీవిస్తామో ముఖ్యం కాదు, జీవించిన కాలంలో ఏం సాధించాలో ముఖ్యం. అలాగే రాజకీయ నాయకులు ఎంతకాలం పదవుల్లో ఉంటారో ముఖ్యం కాదు, ఆ పదవుల్లో ఉన్న కాలంలో ఏం చేసావు ముఖ్యం. నాకు ఒక 58 నా వయసు, ఒక 20 ఉంటామో దేవుడు దయ తెలిస్తే. నా మనవడు, మనవరాలు ఉన్నారు, ఇద్దరు నాకు ఇద్దరు ఉన్నారు. నాకు మరి భావితరాలు, నా మనవడు కావచ్చు, మనవరాలు కావచ్చు, లేదా భావితరాలు కావచ్చు. అమరావతి అన్న ఒక మంచి రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ఆ యొక్క అమరావతి రాజధానిని తాళరాస్తుంటే, మా తాత శాసనసభ్యుడిగా ఉన్నాడు, చేతులు కట్టు కూర్చున్నాడు, చరిత్రహీనుడిగా మా తాత మిగిలాడు అన్న మాట కాకుండా, అమరావతి రాజధాని కోసం మా తాత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక్క అడుగు వేశాడని చెప్పని నా భావితరాలు
garvanga, ganenga, chapkun avakasam, idi aa devudu ichina avakasam ani bhavisthunnam sir. Amaravati rajadhani nunchi matti penna kuda evaru teesukovalaru, evaru teesukovalaru. వచ్చే ఎన్నికల్లో తన నుంచి ఇచ్చేప్పుడు దాకా ఒక రాజకీయ సునామీ రాబోతుంది. వస్తున్నాయి వస్తున్నాయి అమరావతి రాజకీయ రథచక్రాలు. ఆ యొక్క అమరావతి రాజధాని రథచక్రాలకి పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం. ఎవరైతే అమరావతికి సంఘీభావం ప్రకటిస్తారో, ఏ రాజకీయ పార్టీ అయితే అమరావతికి అండగా నేను ఉన్నా, అమరావతి రాజధాని, అమరావతి నుంచి రాజధాని కాదు మట్టి పెళ్ళ కూడా కదలదని ఏ రాజకీయ పార్టీ చెప్తుందో, ఆ రాజకీయ పార్టీలకు అనుకూలంగా రాజకీయ సునామీ వచ్చే ఎన్నికలో రాబోతుంది. ఆ రాజకీయ సునామీలో అమరావతిని మూడు ముక్కలు చేయాలని ప్రయత్నించిన రాజకీయ శక్తులు కొట్టుకుపోవటం ఖాయం. అమరావతి రాజధాని రథ చక్రాల కింద రాజకీయంగా నలిగిపోవటం ఖాయమని చెప్తున్నా. మీరు అనొచ్చు, ఏమిటి మీరు నమ్మకం? దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు, దేవుడు చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు, దేవుడు చేస్తాడు. అమరావతి రాజధాని వచ్చారు అంటే దాని అర్థం అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ శిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో కోట్లాది మంది భారతీయులు ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతి రాజధానికి మద్దతుగా ఉన్నారు. ఈ దేశంలో ఉండే నదీ జలాల సాక్షిగా ఆసేపు హిమాచలం మొత్తం కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పని ఒక సందేశాన్ని మీరు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైనా, మరో పార్టీ శాసనసభ్యుడైనా పార్టీ నిర్ణయాలకి కట్టుబడి ఉండాల్సిందే. దానికి ఎలాంటి అనుమానం లేదు. అంతర్గత సమావేశాలు చెప్పొచ్చు, కానీ మా అదృష్టం దురదృష్టం తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతర్గత సంభాషణలో ఉండవు, అంతర్గత చర్చలో ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. దాన్ని మేమందరం పార్టీని ఆమోదించేసే 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.